మీ అందరికీ ఒక మంచి కథ చెప్పడానికి మళ్ళీ వచ్చేసా. మన కథ మొదలయ్యేది అయ్యజోపురం అనే గ్రామంలో. ఈ ఊరిలో రీసెంట్గా ఒక అద్భుతం జరిగింది. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 23 సంవత్సరాల ఒక కుర్రాడు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఒక బ్యానర్ కానీ ఫ్లెక్స్ కానీ కట్టకుండా 2 బలమైన అభ్యర్థులను ఢీకొట్టి ఈ ఊరు సర్పంచ్గా గెలిచాడు. ఎవండో ప్రెసిడెంట్ గారు, కొద్దిగా మీ ముఖాన్ని చూపించండి. ఇంతకీ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎలా గెలిచాడో అని మీకు డౌట్ వచ్చింది కదా. కథ ముందుకు వెళ్ళినప్పుడు మన ప్రెసిడెంట్ గారే మీకు డౌట్కి ఆన్సర్ చెప్తారు. అయోధ్యపురం గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు అయోధ్యపురానికి పక్కనే ఉన్న రావణలంక అనే ఊరికి వెళ్దాం. నమస్కారం అయ్యా. అయ్యా రమ్మని చెప్పారంట కదయ్యా. మీ నాన్న ఇళ్ళ పట్టా తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీసుకుని 3 సంవత్సరాలు అవుతుంది, వడ్డీ కూడా బాగా పెరిగిపోయింది. మీ నాన్న కూడా చనిపోయాడు, నువ్వే కుటుంబాన్నంతా కష్టపడి పోషిస్తున్నావు.
ఇప్పుడు అంత అప్పు తీర్చాలంటే నీ వల్ల ఎక్కడవుతుంది? అందుకే నీ ఇల్లు తీసేసుకుందాం అనుకుంటున్నా. అయ్యా, మాకు ఆ ఇల్లు తప్ప ఇంకేమీ లేదయ్యా. అయినా 5 లక్షలు అప్పు తీసుకున్నట్టు మా నాన్న ఇప్పుడు మాకేమీ చెప్పలేదయ్యా. 5 లక్షలు అప్పు తీసుకునేంత అవసరం మాకు రాలేదయ్యా. ఎవడరా పెళ్ళం బిడ్డల కోసం అప్పు తీసుకునేది? ఏ ఉంచుకున్న దానికోసమో అయి ఉంటుంది. లేదయ్యా, మా నాన్న అలాంటి వాడు కాదు. మా నాన్న అప్పు తీసుకొని 3 సంవత్సరాలు అవుతుందంటున్నారు. ఈ విషయం ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఊళ్ళో జరుగుతున్న చాలా పనులకు నేనే మీకు అడ్డుగా ఉంటున్నా. మీతో పెట్టుకుంటే మనిషి బ్రతికే ఉంటాడు, కానీ వాడి బ్రతికే అల్లకొల్లోలం అయిపోతుంది. 10 నక్కలు కలిసి ఒక గుంపుగా ఏర్పడి వేరే నక్కల గుంపును ఢీ కొట్టగలుగుతాయేమో, కానీ పులిని కాదు. పులికి వేటాడడం తెలుసు, సహనంగా ఉండడం తెలుసు. నువ్వు నన్ను ఢీకొట్టి నా స్థాయికి రావాలనుకోవడంలో తప్పులేదు, కానీ నేను నీ బ్రతుకు మీద కొట్టి నీ స్థాయికి మాత్రం నేను దిగజారిపోను. 6 నెలలు టైం ఇస్తున్నా, డబ్బు ఇస్తావో ఇల్లు ఇస్తావో నీ ఇష్టం. అయ్యా, ఒక్క మాట, మనకు వచ్చిన ఒక చెడు ఆలోచన ఒక్కొక్కసారి మనల్ని తినేస్తుందయ్యా. నీతి మాటలు చెప్పడం తప్పు కాదు, ఎవరి దగ్గర చెప్పాలో తెలుసుకోకపోవడం తప్పు. మన ఊర్లో ఉన్న చాలా రోడ్లకి డ్రైనేజ్ వ్యవస్థ లేదన్నా. ముందే ఆ పనులు స్టార్ట్ చేద్దాం. బాబుమోహను ఓ మాట అన్నాడన్నా. ఏంటి? ఊరి రాజకీయం మొత్తం వాడింట్లో ఉందంటన్నా. ఊర్లో ఉన్న విచారం మొత్తం కూడా వాడి ఇంట్లోనే ఉందని చెప్పు. ఆ రామరాజు మా జీవితాలతో ఆడుకుంటున్నాడన్నా. మనం ఎలాగో గొప్పగా బ్రతకలేము. కనీసం తినే మెతుకులైనా మంచిగా ఉండాలనుకోవడం తప్పా అన్నా? తప్పులేదు. మనకు కష్టపడేది మన కుటుంబానికి 3 పూట్ల భోజనం పెట్టడానికి. రాసిన బియ్యం తినడానికి బాగుంటలేదని కదన్నా. వాడి దగ్గర రేట్ ఎక్కువైనా బియ్యం బస్తాలు కొంటున్నాం. ఏంటి మోసం అని అడిగితే నీ దిక్కున్న చోటకి వెళ్ళి చెప్పుకోమని అన్నాడన్నా. ఆడు కూతురు జీవితం నాశనం అయిపోయింది, అయినా బుద్ధి రాలే. ఆడు కొడుకు జీవితం నాశనం అయిపోయింది, అయినా బుద్ధి రాలే. ఇలాంటి నా కొడుకులకి ఆ దేవుడు బుద్ధి చెప్తే బుద్ధి రాదు, మనమే బుద్ధి చెప్పాలి. ఈసారి వాడు పండ బాబడింది కదా, చీకటి పడ్డాక వాడు ఎవరు కుప్పలని మనల్ని తగలబెట్టమని చెప్పండి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. పాపమన్న, వాడంతా కష్టపడి పండించి ఉంటాడన్నా. కష్టపడి పండించాడా? మీ ఇంట్లో డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? నువ్వు కష్టపడుతున్నావు కదా, నువ్వు కష్టపడి డబ్బులు పోగు చేసి వాడి దగ్గర ఎక్కువ రేటు అయినా బియ్యం బస్తాలు కొంటున్నావు ఎందుకు? వాడిని మోసం చేస్తే తప్పులేదు, కానీ వాడిని మనం చేస్తే తప్పుందా? అలాగని వరకులు తగలబెట్టడం ఏంటన్నా? నా పేరు హిట్లర్, నేను అలాగే చేస్తా. నేను ఒక ఎదతో పెట్టుకున్నప్పుడు ఎదవలాగా ఆలోచిస్తా, ఎదో పనులే చేస్తా. తెల్లవారేసరికి అంతా బూడిదైపోవాలి. దిక్కున్న చోటు చెప్పుకున్నాడు కదా, ఇప్పుడు అడు ఏ దిక్కున్న చోటు చెప్పుకుంటాడో నేను చూస్తా.
హలో శివ, నిన్ను ఒకసారి కలవాలరా. రారా మన ప్లేస్కి. అయితే నీ మొగుడు అయోధ్యపురం యంగ్ సర్పంచ్ రజన్న. నేను చెప్పేది సైలెంట్గా విను. దేవుడి దగ్గర అందరూ సమానమే. గుడి దగ్గర అన్నదానం పెడితే అందరికీ ఒకలాగా పెట్టాలి. నీ ఇష్టం వచ్చిన పెట్టుకునేలా ఉంటే నీ ఇంటి దగ్గర పెట్టుకో రజన్న. గరుడ పురాణం ఒకటి చెప్తుంది, ఆడుకోకలాగా ఈడుకోకలాగా భోజనం పెడితే వచ్చే జనంలో ఒంటికంటతో పుడతామంట. అది ఆ కాలంలో, ఈ కాలంలో ఇప్పుడప్పుడే. రేపు మాపు కొండిపోతుంది, ఒంటికంటతో చూడడం నేర్చుకో రాజన్న. మళ్ళీ రివెంజ్ ప్లాన్ చేస్తావేమో. నేను స్కూల్కి వెళ్ళి చదువుకున్నది ఏ ప్లస్ బి ఓల్డ్ స్కేర్, ఏ మైనస్ బి ఓల్డ్ స్కేర్ అంటే ఫార్ములాలు కాదు. ఒకడు నాకు గొయ్యి తీస్తా, వాడు వెనకాల నేను నుజ్జి తీస్తా, అలాంటి ఫార్ములు చదువుకున్నా. జాగ్రత్త మరి గుడ్డి నా కొడక. ఇద్దరు గోలు ఒకటేరా? లాయర్ అవ్వాలని. ఇంటి పరిస్థితులు బాగాలేక మధ్యలోనే ఆపేశాను. నువ్వైనా లా చేస్తున్నావు శివ, నీ హెల్ప్ కావాలరా. హెల్ప్ ఏంట్రా, నీకోసం ఏదైనా చేస్తాను. మా ఊరు జమీందారైనా శ్రీనివాస భూపతి, వాళ్ళ తాతగారు ఆ రోజుల్లోనే బిఏ చదివారు, చాలా తెలివైనవాడు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊరిలోనూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. శ్రీనివాస భూపతి వాళ్ళ తాతకు ఒక ఐడియా వచ్చింది, రేపన్న రోజున జనాభా పెరుగుతుంది, ఊరు పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు పనికిరాని భూముల్లో ఉన్న ఈ ఇళ్ల స్థలాలు రేపన్న రోజున కోట్లు పలుకుతాయని ముందుగానే గ్రహించాడు. మా ఊరు ప్రజల్ని ఇర్రిపప్పలను చేసి 100కి 200కి ఆ ఇళ్ల స్థలాలు కొనడం ప్రారంభించాడు. ఏముంది పిచ్చి జనం, ఫ్రీగా వచ్చే భూములని చెప్పి 100కి 200కి అమ్మేస్తుంటారు హ్యాపీగా. అవును, పిచ్చి జనం కాదు కొండ గొర్రెలు, దానిలో మా తాత కూడా ఒకడు. నీకు వచ్చిన ప్రాబ్లంకి ఇందిరాగాంధీ టైంలో వచ్చిన ఇళ్ల స్థలాలకి సంబంధం ఏంటి? సంబంధం లేదు, కానీ ఒకడు మనల్ని దెబ్బ కొడితే తిరిగి వాడిని 10 దెబ్బలు కొట్టడమే ఇప్పుడు సరైన సమాధానం. అయితే ఇప్పుడు శ్రీనివాస భూపతి నీ జోలికి ఏమైనా వచ్చాడా? జోలికి వచ్చి ఉంటే పట్టించుకునేవాడినే కాదు, ఏకంగా నా బ్రతుకు మీద కొట్టాలని చూస్తున్నారు. వాళ్ళు నా బ్రతుకు మీద కొట్టడం కాదు, నేనే వాళ్ళ బ్రతుకుల మీద కొడతా. ఒక లా స్టూడెంట్గా ఏదైనా ఒక ఐడియా ఇవ్వు. నువ్వు చెప్పేది పులి జింకను వేటాడడం కాదు, జింకే పులిని వేటాడడం, సాధ్యపడుతుందా? నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ అయితే సాధ్యపడదు, కానీ నేను చెప్పింది కూడా నువ్వు విను. ఒక పిల్లిని ఒక గదిలో పెట్టి తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకో, సాధ్యపడుతుంది. ఒక సొల్యూషన్ ఉంది. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ల్యాండ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు అమ్మడానికి కానీ కొనడానికి కానీ అవ్వదు.
ఎందుకంటే ఆ భూములకి రిజిస్ట్రేషన్ అవ్వవు. వాటిని డిపట్టా భూములు అంటారు. అవి ఎవరి పేరున అయితే వచ్చాయో ఈ భూమి ఉన్నంతకాలం వాళ్ళ పేరునే ఉంటాయి. ఇది చాలు. ఆ శ్రీనివాస భూపతికి ఆ ఇళ్ల స్థలాలే 100 కోట్ల ఆస్తి. ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన వారసులను రెచ్చగొడతా. అందులో మా తాత పేరున వచ్చిన ఇళ్ల స్థలం కూడా ఉంది. ఫస్ట్ కోర్టులో పిటిషన్ వేసేదే నేను. చూడు, ఒకరిని దెబ్బ కొడితే కింద పడేలా కాదు, ఎప్పటికీ పైకి లేకుండా కొట్టాలి. నువ్వు బరిలోకి దూకు, నీ వెనక నేనున్నా. Yeah.
రే ఎవర్రా మీరు, ఇతను ఎందుకు కొడుతున్నారు? భయ్యా వీడు దొంగ, దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నాం. నీకెందుకు భయ్యా, వెళ్ళి నీ పని చూసుకో. వీళ్ళు చెప్పేది అబద్ధమన్నా. మాది పక్కనే ఉన్న రావణ లంక, వీళ్ళు శ్రీనివాస భూపతి మనుషులన్నా. శ్రీనివాస భూపతి చేసే అన్యాయాన్ని 10 మందికి తెలిసేలా చేశానని నన్ను చంపాలని చూస్తున్నారు. మా జమీందారు గురించి నీకు ముందే తెలుసుంటుంది, నువ్వు మధ్యలో రా, నువ్వు పోతావు. మీ ఊర్లో ఉన్న శ్రీనివాస భూపతి గురించి తెలుసుకుంటే సరిపోదు, పక్క ఊర్లో ఉన్న హిట్లర్ గురించి కూడా తెలుసుకోవాలి. బామర్ది నిద్రిస్తే మనిషిని చంపేస్తారా? మనిషిని చంపడం అంటే పండగ పూట కోడిని చంపడం అనుకున్నారా?
భయ్యా, వాళ్ళు నిన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు? ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? భయ్యా, నిన్ను ఎక్కడో టీవీలో చూసినట్టుంది భయ్యా. నా కథ తర్వాత చెప్తాను, ముందు నీ కథ చెప్పు. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? గడిచిన 5 రోజుల్లో ఏమైందంటే, అందరికీ నమస్కారం. మీరు తీసే ప్రతి షార్ట్ ఫిలిం మొబైల్తో షూట్ చేసి, మొబైల్లోనే ఎడిటింగ్ చేసి, మొబైల్లోనే డబ్బింగ్ చేస్తున్నాను. మరాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. నువ్వు సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్.